శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మీ యొక్క సహకారంతో ఈ కరోనా మన జిల్లాలో వ్యాప్తి చేయకుండా జిల్లా యంత్రాంగం చాలా చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఈ కరోనా వైరస్ గురించి మన జిల్లాలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని మీ అందరికీ తెలియజేయాలని చెప్పి, అదే సమయంలో మీ అందరికీ తగు సూచనలు ఇవ్వాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో చూస్తే మన దగ్గర 384 కేసెస్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఇప్పటిదాకా అయి ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతం 270 దాకా యాక్టివ్ కేసెస్, అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కేసెస్ ఉన్నాయి. దాంట్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన వాళ్ళు, శ్రీకాకుళం పట్టణాల్లో ఉన్న కేసు మాత్రం ఒక 10 మంది దాకా మనకి రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఏంటని చూస్తే ముఖ్యంగా తెలంగాణ, ముంబై, గుజరాత్ అటువంటి ప్రాంతాల నుంచి ట్రైన్లో అలాగే వివిధ మార్గాల నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని టెస్ట్ చేసేటప్పుడు మనకి వాళ్ళు పాజిటివ్గా మనం వాళ్ళని గుర్తించి చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి, బయట ప్రాంతాల నుంచి, ఈవెన్ మన రాష్ట్రంలో కూడా బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళతో కలవకుండా ఉండడం అన్నది అది చాలా చాలా అవసరం. అందరినీ కూడా వాళ్ళు, మీరు దగ్గర బంధువులు ఉండొచ్చు, మీకు చాలా మంచి స్నేహితుడు అయి ఉండొచ్చు, అయినా కానీ వాళ్ళతో ఊరు నుంచి వచ్చారని చెప్పి వెళ్ళి కలవడం, మరి అండ్ వాళ్ళతో కాంటాక్ట్లో వస్తే మనకి మీకు అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అండ్ అదే సందర్భంలో మరి వీళ్ళందరినీ కూడా ఏంటంటే, మనం చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఒక విషయం మనం చూస్తే, ఎవరైతే ఇట్లా వీళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో అని ఉంటున్న వాళ్ళే, దీంట్లో చూస్తే కొంతమంది సరిగా హోమ్ క్వారంటైన్ పాటించక ఈ రిజల్ట్ వచ్చే ఈ ఒక వార కాల వ్యవధిలో వీళ్ళు చాలామందిని కలవడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా దుర్మార్గం. అండ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. మొన్ననే ఒక కేసు సర్వకోటలో వస్తే వాళ్ళపైన ఇట్లా హోమ్ క్వారంటైన్ని ఉల్లంఘించిన వారిపైన క్రిమినల్ కేసు ఆల్రెడీ బుక్ చేయడం అనేది జరిగింది. బికాజ్ వీళ్ళు తమ బంధువులు ప్రాణాలతో పాటు ప్రజల్ని ఒక ప్రాణాన్ని కూడా వాళ్ళు దే ఆర్ పుట్టింగ్ ఇట్ అండర్ యునో రిస్క్, కాబట్టి వాళ్ళపైన కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అండ్ దీనివల్ల నా ఒక కోరిక ఏమిటంటే, హోమ్ క్వారంటైన్లో ఎవరైతే పంపిస్తున్నామో మీరు సరిగా పాటిస్తారు, మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితో కలవరని చెప్పి ఒక నమ్మకంతో మీ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటూ మిమ్మల్ని పంపిస్తున్నాం, మరి మీరు అక్కడ ఇంట్లో వెళ్ళి అక్కడ ఉండక మళ్ళీ మేము బయట మీరు తిరుగుతారంటే మిమ్మల్ని అట్లాగే మరి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో పెట్టి ఉంటే మరి ఇటువంటి మీకు ఒక వసతి కల్పించాలని చెప్పి మనం ఆ విధంగా చేయడం జరిగింది. కాబట్టి హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళందరినీ కూడా, ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే 14 రోజులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనం చూస్తే జనరల్ పబ్లిక్ ఇప్పుడు ఏమైందంటే, గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఇది లాక్డౌన్ రిలాక్సేషన్ చేయడం అనేది కరోనా ఏదో రిలాక్స్ అయిందని చెప్పి మరి అంటే ప్రజలు ఎక్కువ తిరగడం అనేది చూస్తూ ఉన్నాం. అండ్ దాంట్లో కొంతమంది మాస్కులు ధరించక వాళ్ళు బయట తిరగడం ఇటువంటి చూస్తూ ఉన్నాం. ఇది చాలా చాలా హానికరం. ఏంటంటే మరి ఇప్పుడు ఉన్న స్ప్రెడ్ చూస్తే మన జిల్లాలోనే రోజుకి కనీసం 30 నుంచి 50 కేసులు వస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వలస నుంచి వచ్చేసినటువంటి వాళ్ళు, వలస కూలీలు అందరూ ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. మీరు చూస్తూ ఉన్నారు పక్కన రాష్ట్రం చెన్నైలో జూన్ 19 నుంచి మళ్ళా సెకండ్ లాక్డౌన్ అమలు చేయడం అనేది జరిగింది, జూన్ 19 నుంచి 30 దాకా. మరి విజయవాడ
నగరంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 వార్డులో పూర్తి లాక్డౌన్ అమలు చేయడం జరిగింది. మరి కేసెస్ కంట్రోల్ ఉంటే మీకు మీ యొక్క జీవితాన్ని నడుపుకోవడానికి, మీ పనిలు వెళ్ళడానికి, మీ బిజినెస్ ని నడుపుకోవడానికి అక్కడ మనం మీకు ఏదుగా ఉంటది. అని కేసెస్ పెరిగితే మరి తప్పనిసరి ప్రసక్తిలో మనం కూడా అంటే అటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల్ని కోరుకున్నది అనవసరంగా బయట తిరగకండి. మీకు లాక్డౌన్ సమయంలో ఏ విధంగా మీరు 6 నుంచి 1 గంట దాకానే వచ్చి మీకు కావాల్సిన సరుకులు తీసుకెళ్లి మళ్ళీ మధ్యాహ్నం నుంచి బయట రాకుండా ఉన్నారో అదే రకంగా పాటించండి. అంటే ఈవెన్ మీరు ఎవరైనా ఆఫీస్ వెళ్తున్న వాళ్ళు కూడా వీలంత వరకు హోమ్ నుంచి పని చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ సో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా మీకు కావాల్సిన టైం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మీ దగ్గర వచ్చేసినటువంటి కస్టమర్స్ అందరూ కూడా మాస్కులు ధరించే విధంగా మీరు లైన్లో ప్రజల్ని అంటే 5 గురు కన్నా ఎక్కువ మీ షాప్స్లో ఉండకుండా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదే సందర్భంలో ఇంకా మార్కెట్స్లో ముఖ్యంగా ఫిష్ మార్కెట్లో ఎక్కువ రద్దీ ఉండడం అటువంటిది కొన్ని మా దృష్టికి వచ్చినాయి. మరి మనం మీరు పొద్దున వెళ్ళి ఫ్రెష్గా ఫిష్ దొరుకుతుంది అని చెప్పి మీరు వెళ్ళి మరి అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోతే మీరు మళ్ళీ కరోనాకి ఫ్రెష్ కస్టమర్స్గా మారుతారని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇవి ఏదేది మనం అవాయిడ్ చేయొచ్చో అది అవాయిడ్ చేయడం ఉచితం. అంటే ఎక్కడ వెళ్ళినా సోషల్ డిస్టెన్సింగ్ మీ జాగ్రత్తల్ని మీరు చూసుకోండి. అంటే చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది ప్రజలకి, మనం చాలా చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది అని చెప్పి మరలా ఒకసారి మీ అందరు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. బికాస్ ఇప్పుడు స్ప్రెడ్ అనేది మనకి ఇంకా కొంతకాలంలో కమ్యూనిటీలోనే స్ప్రెడ్ అనేది మొదలవుతుంది, అది తప్పదు. ఇప్పుడు దాకా ఓన్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళ నుంచి స్ప్రెడ్ వస్తుంది, కానీ ఇంకా ఒక 1 వీక్ 2 వీక్లో కమ్యూనిటీ నుంచి ఇంకా కొంతమందికి అది వ్యాప్తి చెందడం జరుగుతుంది. సో కాబట్టి మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుంటూ జాగ్రత్తలని చూసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటాను. అలాగే ఈరోజు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఒక కరోనా వచ్చినటువంటి ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన ఒక పిల్లలు అంటే ఒక పాప పుట్టడం జరిగింది. అంటే వాళ్ళని సరిగా చూడడానికి కూడా ఈరోజు మన పరిస్థితి లేకపోయింది. అలాగే 12 సంవత్సరాల అమ్మాయికి కరోనా వస్తే ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉండలేని పరిస్థితి ఉంది. సో ఇటువంటి సంఘటనలు మరి వస్తుంది, అది తప్పదు. బట్ అటువంటి దాని నుంచి రాకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు రక్షణ చేసుకోవాలంటే మరి తప్పనిసరిగా ఇట్లా అనవసరంగా తిరగడం అనేది మానేయండి. హోమ్ క్వారంటైన్ ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్ ఉండండి. బయటకు వచ్చిన మాస్క్లు శానిటైజర్ను తప్పనిసరిగా వాడండి చెప్పి కోరుకుంటాను. అలాగే ఆఖరిగా మనకి ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో నౌ విల్ బి స్టార్టింగ్ ఒక హోమ్ ట్రీట్మెంట్ ఫర్ ది కరోనా పేషెంట్స్. ఎవరికైతే ఇల్లు పెద్దగా ఉండి వాళ్ళు తమ ఇల్లులోనే మరి వాళ్ళు చూసుకుంటారు, అంటే వాళ్ళకి ఇల్లులో సెపరేట్ రూమ్ ఉంది, అటువంటి వాళ్ళందరినీ కూడా హోమ్ ట్రీట్మెంటే చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఎందువల్లంటే హాస్పిటల్ అనేది ఓన్లీ క్రిటికల్ వాళ్ళకి, అదే రకంగా ఎవరైతే మనకి అవసరం ఉందో అటువంటి వాళ్ళకి మాత్రమే హాస్పిటల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల స్లోలీ విల్ బి స్టార్టింగ్ హోమ్ ట్రీట్మెంట్ ఆల్సో బోత్ ఇన్ ద రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతంలో కానీ నగర ప్రాంతంలో కానీ ఎవరికైతే ఇండివిజువల్గా రూమ్ ఉండే ఫెసిలిటీ ఉందో వాళ్ళకి వాళ్ళ ఇల్లులోనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని ద్వారా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలతో తమ ఇల్లులోనే ఉండి ఈ కరోనా నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళన్నా సరిగా హాస్పిటల్ వచ్చి మరి హాస్పిటల్లో అగైన్ తమ అంటే సమ్ క్లోజ్ రిలేటివ్స్ అట్లీస్ట్ వాళ్ళు చూడడానికి కూడా ఒక అవకాశం లేకపోయింది. ఇప్పుడు ఇల్లులోనే ఉంటారు కాబట్టి తగు జాగ్రత్త తీసుకుంటూ ఇల్లులోనే ఉండి వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. దట్ ఆల్సో విల్ బి స్టార్టింగ్ వెరీ షార్ట్లీ. సో ఆల్మోస్ట్ 80 రోజులు ప్రజలు చాలా సహకరించారు. మన జిల్లా ఈ ఇప్పుడు కరోనా అనేది మనకి జిల్లాలో వస్తున్న కేసుల సంఖ్య చూస్తే ఇది ఇట్లా మనకి ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దీనివల్ల ఏమిటంటే మరి ఇది సరి అయిన మనం ఈ సూచనలు పాటిస్తే ఈ స్ప్రెడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది.
ఈవెన్ బయట కేసులు వచ్చినా గానీ వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి అందరిని కూడా మనం వాళ్ళందరినీ సరిగా చూసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. దానివల్ల ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇన్ని కేసెస్ వచ్చినా గానీ అవన్నీ కూడా వలస నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, బట్ తప్పనిసరిగా అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది అవాయిడ్ చేయలేం. అది వస్తుంది, మేబీ ఇంకా 1 or 2 weeks మనకి ఇంకా కేసెస్ రావడం మొదలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్త మీరందరూ పాటించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.